ఓం నమో వెంకటేశాయ. అందరికి నమస్కారము. ప్రతినిత్యము సాయం సంధ్య వేళలో ఒక అద్భుతమైన పద్యాన్ని, దాని తాత్పర్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం కదా. యోగవేమన గారు ఈ సమాజం బాగుండాలని జీవితాంతము శ్రమించి ఎన్నో మంచి మంచి పద్యాలను మనకు అందించి ఉన్నారు. ఈరోజు ఇంకొక అద్భుతమైన పద్యాన్ని తెలుసుకుందాం. అన్ని దానములందు అన్నదానమే గొప్ప, కన్న తల్లి కంటే ఘనములేదు, ఎన్న గురుని కన్న నెక్కువలేదయా, విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు ఈ పద్యానికి చక్కటి తాత్పర్యాన్ని కూడా తెలుసుకుందాం. అన్ని దానముల కంటే అన్నదానమే గొప్ప అంటారు యోగి వేమన గారు. మీరు ఎవరికైనా 1 లక్ష రూపాయలు ధనం ఇచ్చారనుకోండి, మనసులో ఇంకా ఇస్తే బాగుండు, మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటారు, డబ్బు ఎంత ఇచ్చినా చాలు అనరు, భూదానం ఎంత చేసినా వద్దు అనరు, మీరు 100 ఎకరాలు ఇచ్చినా కూడా వద్దు అనరు, గోవులు ఎన్నిచ్చినా వద్దు అనరు, బట్టలు ఎన్నిచ్చినా వద్దు చాలు అనరు. కానీ ఎవరికైనా మనము ప్రీతిగా కాస్త అన్నం పెడితే చాలండి, తృప్తి అయిపోయింది, ఇంకా నేను తినలేను బాబోయ్ వద్దు అంటారు. కాబట్టి అన్నదానము అనేది చాలా శ్రేష్టమైనది. చూడండి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ యొక్క నగలు, ఈ గోవులు, ఈ వస్త్రాలు, ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, మనతో పాటు ఇక్కడే వెళ్ళిపోతాయి. కానీ అన్నము మన శరీరంలో జీర్ణమయ్యి మనకు మంచి మేధస్సుని, శక్తిని ప్రసాదిస్తుంది. కానీ బాధాకరమైన విషయం ఏమంటే, ఈ మధ్య టీవీల్లో, న్యూస్ పేపర్లో మనం చూస్తూ ఉన్నాం కదా, 2 రోజుల క్రితం జరిగినటువంటి విషయం ఇది. తిరుమలలో ఆ వెంగమాంబ అన్నచత్తంలో చాలామంది అన్నాన్ని అలాగే వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారండి. కారణం ఏమంటే, తినడానికి బాగాలేదు అన్నము, అంతా కూడా నీరు నీరుగా ఉంది, దాన్ని వాసన చూస్తేనే వాంతి వస్తుందని చెప్పి వచ్చిన భక్తులందరూ కూడా చాలామంది మాట్లాడలేకుండా ఇంకా దైవ సన్నిధిలో గొడవలు పెట్టుకోవడం బాగుండదని అందరూ కూడా పెట్టిన తక్షణమే ఆకును మడిచేసి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి అన్నదానం చేస్తే ఎవరికి ప్రయోజనం చెప్పండి? వెంటనే ఒక అధికారి మాట్లాడతాడు, మీరు దేవాలయానికి భగవంతుణ్ణి ఆరాధించడానికి దైవ దర్శనం కోసం వస్తున్నారా, లేకపోతే ఇక్కడ పెట్టేది బాగా తినిపోవడానికి వస్తున్నారా అని ఒక అధికారి కాస్త గర్వంతో మాట్లాడుతున్నారండి. ఎవరూ కూడా అక్కడ తిరుమలలో భోజనం కోసం రాలేదు. ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్తోమతకు తగినటువంటి ఆహారం ప్రతి వ్యక్తి తింటూనే ఉన్నారు. అన్నం తినడానికే ఎవరూ తిరుమల క్షేత్రానికి రారు కదా, అందరూ భగవంతుడి మీద ప్రేమతో వస్తారు. మరి ఎందుకు వెంగమాంబ అన్నచత్రంలో భోంచేస్తారంటే, అది భగవంతుడి ప్రసాదము. ఎలాగో గర్భాలయంలో స్వామికి నివేదన చేసినటువంటి ప్రసాదం తినే భాగ్యం లేదు, వెంగమాంబ అన్నచత్రంలో మనం భోంచేసినట్లయితే అది స్వామి ప్రసాదమే కదా అని భక్తితో కాస్తైనా తిందామని వస్తారు. అంతేగాని అక్కడ కుంభాలు కుంభాలు తినేసి బాగా ఒళ్ళు పెంచాలని ఎవరూ రారు. కానీ అధికారులు మాట్లాడేటువంటి మాటలు అనేది అంతగా బాగాలేదు, చాలామందికి మనోభావాలు దెబ్బతింటున్నాయి. భక్తులు ఎంతో భక్తితో తిరుమలకు వస్తారు, స్వామిని సందర్శిస్తారు, అక్కడ అన్నచత్రంలో భోజనం తినేటప్పుడు ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద అని తన్మయంతో పులకించి భోంచేస్తారు ఆ స్వామి పెట్టినటువంటి ఆహారము అని పులకించి తింటారు. అటువంటి ఆహారం కూడా సరిగా పెట్టకపోతే ఇక తిరుపతిలో ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా ఎందుకండి, ప్రయోజనం లేదు. భగవంతుడు భక్తులు కాస్త భోంచేస్తే ఆయనకు తృప్తి కలుగుతుంది, ఆహా నా బిడ్డలు వచ్చి నా సన్నిధానంలో అన్నం తింటున్నారని చెప్పి స్వామి పులకించిపోతాడు. అక్కడ మనము భక్తులకి కనీసము ఇంతింత పెట్టకపోయినా ఒక పిడికెడన్నమైనా సరిగా పెడితే అప్పుడు భక్తులు తృప్తి పొందుతారు. తృప్తి లేనటువంటి అన్నము ఎంత పెడితే ప్రయోజనమేముంది? ప్రీతితో పెట్టిన అన్నము పిడికెడైనను చాలు, భక్తి లేని అన్నము బండి ఏలరా అంటారు కదా మనకు వేమన గారు. కాబట్టి నా ఉద్దేశం ఏమంటే, భక్తులకు ఇంతింత అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, క్వాలిటీగా ఉన్నటువంటి అన్నము, బాగా చక్కగా పరిమళాలతో గుబాళించేటువంటి అన్నము, కాస్త చారు, పప్పు, ఏదైనా తీపి పదార్థము, కొంచెం ప్రసాదంలా ఇవ్వండి, ఇంతింత పెట్టకపోయినా ప్రసాదంలా పెట్టినా సరే భక్తులు దాన్ని కళ్ళకద్దుకొని స్వీకరిస్తారు. అంతేగాని భక్తులకు ఏది పెట్టినా తినేస్తారులే అనేటువంటి అశ్రద్ధ చూపించినట్లయితే ఆ భగవంతుడే ఈ పని చేసేటువంటి వాళ్లకు తప్పకుండా తొందరలోనే బుద్ధి నేర్పిస్తాడు. కాబట్టి ఇప్పటికైనా మారాలి. కాబట్టి ఈ వీడియో ఎంతమంది చూస్తారో ఎంతమంది చూడరో తెలియదండి, ఇప్పటికైనా అధికారులు మారితే బాగుంటుంది.
ప్రజలు వచ్చిన వాళ్ళందరూ కూడా 500, 1000, 10,000, 100,000, 10,00,000, 1,00,000 కూడా ఉండీలో వేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రజలకు ఒక పూట పిడికెడు అన్నం పెట్టకపోతే ఇక స్వామివారి సన్నిధానంలో భక్తులకు ఎటువంటి మర్యాద ఉంటుంది? భక్తులు అమాయకులు, ఏమీ ప్రశ్నించలేరు అని చెప్పి అధికారులు ఇలా చేయడము ఏమాత్రము కూడా బాగాలేదు. కాబట్టి వెంకటేశ్వర స్వామి సొమ్ము ఎంత దుర్వినియోగం చేసినా ఆయన పట్టించుకోడు. కానీ భక్తుల మనసు నొప్పించినట్లయితే, భక్తులకు బాధ పెట్టినట్లయితే ఆ పరమాత్మ ఎవరిని కూడా క్షమించడు. కాబట్టి అన్నదానము అనేది భక్తిగా చెయ్యాలి. మనం బాగలేనటువంటి బియ్యము, పురుగులు పట్టినటువంటి బియ్యము, ఇటువంటి అన్నదానం చేసినా కూడా ఫలితము అనేది ఉండదు. దీనివల్ల ఎవరికి కూడా లాభము లేదు. ఆ తర్వాత ఏమంటారు వేమన గారు, కన్న తండ్రి కంటే ఘనము లేదు, మనకు జన్మనిచ్చినటువంటి తల్లి కంటే గొప్పవారు ఇంకెవరూ లేరు. నవమాసాలు మోసి కని ఎర్రని రక్తాన్ని తెల్లని పాలుగా ఇచ్చి మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు నా బిడ్డలు బాగుండాలి అని ఎప్పుడూ కోరుకునేది తల్లి. అటువంటి తల్లిని మనం నమస్కరించినా, తల్లిని పూజించినా ముక్కోటి దేవతలు సంతృప్తి పొందుతారు. అదేవిధంగా ఎన్న గురుని కంటే నెక్కువ లేదయా అన్నారు. మన గురువుల కంటే గొప్పవాళ్ళు ఎవరూ లేరు. గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వర అని మనం గురువులందరికీ నమస్కరిస్తాం కదా. చాగంటి వారికి, గరికపాటి గారికి, నండూరి గారికి, సామ్వేదం షణ్ముఖ శర్మ గారికి, ఇటువంటి గురువులు ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. వాళ్ళందరికీ మనము నమస్కరిస్తాం. ఆ గురువుల్ని కించపరచడము, గురువుల్ని దూషించడము, వాళ్ళని తప్పు పట్టడము చేస్తే మనకు రవరవాది నరకాలు సంప్రాప్తిస్తాయి. గురుస్వరూపం ఎవరైనా సరే గురువుల్ని తప్పు పట్టేటువంటి వాళ్లకు రవరవాది నరకాలు తప్పవు అని చెప్పి యోగి వేమన గారు ఈ పద్యంలో మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతినిత్యము యోగి వేమన గారు బోధించినటువంటి అద్భుతమైన పద్యాలని, దాని తాత్పర్యాలని తెలుసుకుంటూ ఉన్నాం కదా. రేపు ఇంకొక పద్యంలో కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.